నమస్తే అందరికి. అందరు పనులు ఖతం చేసుకొని టీవీల ముంగల కూర్చున్నారు కదా, ఇక షురు చేద్దాం మన జూలకటక. బాతులను పడుతున్నావా అంటున్నావు? లేదు పిల్ల, నిన్న వాన పడ్డది కదా, వాన పాములు వచ్చినాయి. ఏ గయ్యి పట్టకపోయి నీకు నూడిల్స్ చేసి పెడతా పిల్ల, తిందు తమాషగా. మరి నేను మంచి ముచ్చట చెప్పాలని చూస్తే నువ్వు కాలడ్డం వాడితే నాకు గాలదా? అయ్యో సిద్ధయ్య, ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేస్తావు, మళ్ళీ లేకపోతే వాన కొడతదో లేదో ఆర్పుకుందువు. ఏం గట్లా చూస్తున్నావు, మాట వడిపోయిందా, మనసు మూగపోయిందా? ఏమో అంటావు, సవరకాకి మొగందానా, ఓ ఎండ్రికిచ్చ నోరుదానా, ఓ జిరాబీ మెడదానా, సోరా గోలి లాంటి కళ్ళదానా? నన్ను గంతేనా, సోడా సీసా మొక్కమోడా, నలిగిపోయిన నల్లరేగేడు పండు లెక్క ఆ ముఖం చూడు, పాడైపోయిన పిజ్జాలను సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునేటోడా. ఏదైనా సెకండ్ హ్యాండ్ లో కొనుక్కొని తినేదానివి నువ్వే కదా, నీ పాశమొకందానా ఉన్నావు. నువ్వే పాశమొక పోనివి, నీ నోట్లో పోసమ్మ పొక్కులు పడవా, పెద్ద చిన్న లేకుండా ఏడికి పడితే ఆడికే మాట్లాడతావేందా పిల్ల? నిన్ను కాకపోతే ఇంకెవరిని నిడతానయ్యా, ఏందో మంచి ముచ్చట అన్నావు, బస్ ఎక్కి బైపాస్ రోడ్లకెంచి పోయినట్టు అటే పోయింది, చెప్పు ఇక యాళ్ళైతుంది. ఇక వచ్చినావా లైన్లకు, అయితే ఇక వా చూదుపా. దేశానికి రాజైన అమ్మకు కొడుకే అని ఎవరు చెప్పిర్రో గాని పొల్లు పోకుండా అక్షరాలా పాటిస్తుండు మన ప్రధానమంత్రి మోడీ సారు. ఎన్ని పనులతోటి తీరిక లేకున్నా ఆ లమ్మను మాత్రం యాది మరవడు, మంచి చెడ్డలు సానా మంచిగా చూసుకుంటాడు. అప్పుడప్పుడు ఏమన్నా కుదరకపోతే ఆమె కూడా కొడుకు పనిలో బిజీగా ఉండడని సమజ్ చేసుకొని ఆమె పని ఆమె చేసుకుంటుంది. గట్ల ఉంది కథ. ఇక గట్లనే మోడీ సార్ ఏమన్నా పని చేసేటప్పుడు ఆ అమ్మకు చెప్పే చేస్తాడట, ఎటైనా పోయేటప్పుడు అయితే నీ దండం పెడితే ఆమెకు దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకొని మా పోతాడు. గట్లనే గియ్యాల కూడా లోక్సభ ఎలక్షన్ల కొరకు అహ్మదాబాద్లో ఓటేయనీకి పోయే ముందర కూడా వాళ్ళ అమ్మకు దండం పెట్టుకొని పోయిండు. చూసినారులా, ఎంత ఎదిగినా కూడా తల్లిని మర్చిపోలేదు. నాయకుడిగా అంటే తీరొక్క తీరుగా చెప్పుకోవచ్చు, కానీ కొడుకుగా అయితే సానా మంచోడని చెప్పుకోవచ్చు మన మోడీ సారు గురించి. అరే రే 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 ఆగు రాగు రాగురి, గింతకు మోడీ సారు వాళ్ళమ్మకు ఏమని దండం పెట్టుకున్నారంటారు మీకు తెలియదు కదా, నాకెరికే నాకు చెప్పిండు, చెప్పాలనా మరి? మొన్నటిదాకా మన దగ్గర ఎలక్షన్లు అయినప్పుడు ఏం లెల్లయ్యింది, అయ్యో తప్పుడే యాది మర్చిరా, ఈవీఎంలు మొరాయించుడు, ఎవల ఓట్లు ఎవరికి పడ్డాయో అని పరసాన అవుడు, గిట్లా మస్తు కథ జరిగింది కదా. ఇక గట్లా నేను ఓటేసేటప్పుడు ఈవీఎం మంచిగా ఉండి నా ఓటు నేను అనుకున్న వాళ్ళకే పడేటట్టు ఆశీర్వదించమని కోరుకున్నాడట తల్లిని. అసలే మనుషులు తయారు చేసిన మిషన్ లాయ మరి. సిద్ధయ్య, ఓ సిద్ధయ్య, ఇంకేం సంగతో చెప్పరాదయ్యా? ప్రేమగల పిల్ల పెసరుగాయ తెస్తే గిరి గిరి పానం బాయ అన్నట్టు, హబ్బో చెరుకు రసంలో తేనె కలిపినట్టే ఉంది గాని పలుకు సల్లగుండా. ఏం లేదు పిల్లగా, రాజ్యంలో ఎలక్షన్ల ముచ్చట ఎట్లా నడుస్తుందని చెప్తావని పలకరించిన. ఏహే ఏమో పో పిల్ల, పై దేశంలో రాజయ్య బతకడం కంటే సొంత ఊరిలో భికారిగా బతకడం ఎంతో నయం. ఏ ఉసకదనం ఉంది పిల్ల, కన్న బాధల పడి కొలువు సంపాదించుకుంటే ఓ అధికారి అని జరనన్న ఇల్వలిస్తలేరు, పాడైపోను. ఇగో ఈసారి కథ చూడట ఉందో అబ్బా, పోరు జాలక పొయ్యి దగ్గర వంటే బొంతగాలిపాయరా నారాయణ అన్నట్టు, అడ్డమైన చౌడాలకు ఆవిడ దూరంలో ఉన్నా గాని అన్యాయంగా నన్ను బదనాం చేస్తున్నారని ఓ ఎన్నికల అధికారి చెప్పుకొస్తుండల్లా. ఇక ఈయన కథ ఇట ఉంది, లేదు లేదు మేము మిటమిటమిటమిటమిట చూస్తుంటే నువ్వు ఓ మనిషికి మా పువ్వు గుర్తుకు కాక సైకిల్ గుర్తుకు ఓటయ్యేవని శిల్కకు చెప్పినట్టు చెప్తుంటే మేము కన్నారా చూసినామని బీజేపీ కార్యకర్తలు ఎన్నికల అధికారిని తాసువాం పగబట్టినట్టు పగబట్టి గల్లబట్టి పల్ల పల్ల ఎయ్యనే చేసిరట. అబ్బా ఓ రామచంద్ర,
కొని పాడైపోను గారా, పోలీసులు అడ్డం పడ్డా గానీ అవతలేరు ఈ పోరగాళ్ళు సల్లగుండా. పాపం ఎన్నికల అధికారిని చరివి చరివి కొడుతురు పో. అయ్యో అన్నా, పోలిగాడి చెయ్యి బొక్కలో పడ్డట్టు అన్యాలంగా వీళ్ళ కంటబడి అతలా కుతలవైతివేమే పాడైపోను. ఇక మరి ఇది ఎక్కన్నో ఏం కథ అనుకుంటురా ఓ జనాలు. పక్క రాష్ట్రము ఉత్తరప్రదేశ్లా మొరాదాబాద్ జరిగిందల్లా ఈ ముచ్చట. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి నసీర్ ఖురేషికి ఓటేయమన్నట్టు సైకిల్ గుర్తు మీద నొక్కమని చెప్తుంటే చూసి మా కళ్ళు ఓర్వలేకపోయినాయి అని బీజేపీ కార్యకర్తలు బిర్రుగానే లడాయికి దిగిర్రు. ఓ పక్క నా నోటిగుంటా ఒక్క మాట కూడా రాలేదని ఎన్నికల అధికారి ఎగపోసుకుంటా చెప్పుకొస్తుండు. ఎవరి మాట నమ్మాలనో ఏం కథో, ఎక్కడ పాలు పడని పోలీసులు మాత్రం అధికారి చుట్టూతా అంటబెట్టుకొని భద్రంగా దాచిపెట్టిరల్లా. ఏమో పోర్లా, గాలికి పోయే కంప మీదొచ్చి పడ్డట్టు గాషారం బాగలేకపోతే గిట్నే ఉంటదేమో పాడైపోను. ఏం సిద్ధయ్య, ఏమో బగ్గ సోచాయిస్తున్నావు? నా అవస్థలు నీకెందుకులే? అయ్యో గట్లెందుకు అనుకుంటున్నావు సిద్ధయ్య, ఎంత తిట్టుకున్నా మనం మనం దోస్తులమే కదా, నీ అవస్థలు నా అవస్థలు కాదా ఏంది? అబ్బా ఎంత మంచి మాట చెప్పినావు చిత్రాంగి. మళ్ళీ ఏమనుకున్నావు, దోస్తాని కొరకు దోషలైనా వేసి పెడతా, దమ్కి అయినా ఇస్తా? ఓలవ్వో ఓలవ్వో, నువ్వు గిట్లా మాట్లాడుతుంటే నా పానం గాలిలో ఎగురుతుంది పిల్లు. మెల్లగా సిద్ధయ్య, మళ్ళీ కింద పడితే కాలు చేతులు ఇరుగుతాయి, అస్సలే రందిలున్నావు, మళ్ళీ కదల ముంగడ పడితే మంచిగుండది. ఏందో మాట మారుతున్నట్టు అనిపిస్తుంది. ఏం లేదు సిద్ధయ్య, మంచిగానే చెప్తున్నా. అగ్గో నీ వగరమారి నవ్వు ఆహా అనుకుంటనే ఉన్నా, గింత మంచిగా మాట్లాడుతుంది మరి ఇది నిజమేనా అని నాకు ఎక్కన్నో కొడతనే ఉంది ఓ దిక్కు. అరే సిద్ధయ్య చెప్తే సమజు కాదా, మంచిగానే మాట్లాడినా. అగ్గో కోపం వచ్చింది, నిన్ను నమ్మనే నమ్మనేను, నమ్మ నిన్ను. నీ దొంగ ముఖ పోడా, గంత మంచిగా మాట్లాడితే నమ్మనంటావా? నీకు బండగట్టి బాయిల నూకేస్తే ఏమనుకున్నావు? మళ్ళా చూపేంది, ఇంకోసారి అట్లా చూసినామంటే సాగర్ల ముంచుతా ఏమనుకున్నావో ఏందో. వామ్మో వామ్మో, ఏం చెప్పిల్ల గింతల్నే గంత మార్చినవు. అమ్మా నేను అప్పటి నుంచే అంటున్నా కదా, నిన్ను నమ్మేదా లేదు చిత్రాంగి. చూడు సిద్ధయ్య, నీకో ముచ్చడి చెప్తా ఇను. ఇట్లానే ఒకళ్ళు నమ్మకం లేదు నమ్మకం లేదు అంటే ఒక ఆమె గట్టిగా వేసుకున్నది, ఇంకా నేను తక్కువ వేసుకున్నా తప్పుడే కూకో. నీకంటే ఎక్కువనా ఎవరాళ్ళు? ఈ ముచ్చటిన్నాక మస్తు నవ్వొస్తుందిలా. అరే ఏం కోపం ఏం కోపం, కోపంలో ఎట్లనన్నా మాట్లాడతాం. ఇక మనమంటే ఏం మాట్లాడినా పెద్దగా ఫరక్ పడది, కానీ నాయకులు జర్రంత ఓపిక చేసుకొని మాట్లాడాలి. ఏ మాత్రం అటు ఇటు అయినా కథ మొత్తం మారిపోతుంది. ఎన్నికల కమిషన్ ఎన్ని గేట్లు పెట్టినా కూడా నాయకులు అయితే వాటిని దేక్తనే లేరు. గా ముచ్చట్ల బీజేపీ పార్టీ వాళ్ళు ముందున్నట్టే అనిపిస్తాందుల్లా. మొన్న సాధ్వి ప్రజ్ఞా సింగ్, గియాల మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ్ ముండే, ఇక గామె ఏమన్నదంటే మన జవాన్లు పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తే మాకు నమ్మకం లేదు, మాకు ఆధారాలు కావాలి అని కొందరు అంటున్నారు. గాళ్లకు నమ్మకం రావాలంటే రాహుల్ గాంధీకి బాంబులు కట్టి బయట దేశంలో ఇసిరేయాలి అని ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్నా లోక్సభ నియోజకవర్గంలో ఈ మాట అన్నదుల్లా. మన అంచా సైనా భాగాల్లో కల సర్జికల్ స్ట్రైక్ జలా ఇతిహాసం పహిలందా జలేలే. हे लोक मुतत काय झालं सर्जिकल स्ट्राइक, कुणी केलं सर्जिकल स्ट्राइक, त्याचे पुरावे काय? मी मला एखाद्या बॉम्बला बांधून पाठवायचं होतं राहुल गांधीलाच दुसऱ्या देशामध्ये, मग कळलं असतं त्याच्या एखाद्या. आणि आता कुणी येऊन बोलायलो मोदींवर हेडलाईन करण्यासाठी कुणी बोलायलो? ओ अक्को ఎందుకక్క గంత కోపం? ఏదో తెలవకనో లేకపోతే ప్రతిపక్ష హోదా నిలుపుకో నీకో, ఇంకా దేనికో గట్ల అన్నట్లే. గంతోడి దానికి నువ్వు గిట్ల బాంబులు కట్టి బయట దేశంలో ఇసిరేస్తా అంటే ఎట్లా చెప్పు? నువ్వే జరంత సమజ్ చేసుకోవాలి. అసలే గనకు పెళ్లి కూడా కాలే. పాపం సోనియమ్మ రాహుల్ను ప్రధానమంత్రిగా చూడాలని మస్తు కాయిస్తోటున్నది. ఇక గయన్ని పక్కకు పెడితే మరి బాంబులు ఎక్కడి నుంచి తీసుకొస్తావక్క?
గైగంత పుక్కట్లిస్తున్నారా? ఇక వాళ్ళు మీరు ఏమేమో అనుకుంటారు గాని, దేశాన్ని కాపాడే భద్రత బలగాలను ఎన్నికల గెలుపు కోసం వాడుకోవద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పినా కూడా మీరింటలేరు. మరి గిసొంటి రాజకీయ నాయకులను కూడా ఏమన్నా చేయాలని ఎలక్షన్ కమిషన్ లో కనిపించి జీవితాంతం పోటీ చేయకుండా నిషేధం విధిస్తే మంచిగుండు. మాకు ఇసొంటి అనవసర మాటలు తప్పేటి. ఓ నమ్మకం లేనోళ్ళు, జరంతా మీరిగిన గా ముచ్చటను మీ పదవుల కొరకు రాజకీయం చేయుడు ఆపురి. ఈ కట్టెక్కడ, ఈ కుక్క పాడైపోను, మా ఇంటికి దాపరిచినవిందే నువ్వు పడి సావా. ఎవరిని తిడుతున్నావే పిల్ల? ఓ ఊర విషకపోకందానా? అత్యాగం కుక్క మీద పెట్టి, బర్రె మీద పెట్టి, పంది మీద పెట్టి తిట్టుడు నీకు బాగా అలవాటైనా అది నీకు నీట తయారైనావు. మస్తుగా తిడతానయ్యా. కుక్క పాడబడ, ఎక్కడి నుంచో కుక్క వచ్చి పొయ్యి అంతా ఖరాబ్ చేసింది, ఆకిలంతా పొక్కిలు చేసింది. తిట్టకపోతే ఊగుంటున్నారా గోషిగా? ఓయ్ పిల్ల, చక్కగా మాట్లాడు. ఆ కుక్క నాదే. అడ్డగోలుగా మాట్లాడితే దౌడ పండ్లు దగ్గరకు వస్తాయి ఏమనుకుంటున్నావా నీ పానానికి? ఓ వచ్చిరానుడా, నీ కుక్కను కట్టేసుకో, మళ్ళా మా ఇంటికి వస్తే మాత్రం ఖాళీ రగొడతా. ఏమో అంటవేమే గదముకు మగందారా, నా కుక్క నీ ఇంటి ముందర శంబడితే కూడా పోతుంది. ఏం చేస్తావో చేసుకోపో. నీ దిక్కర నీ పీఠకం బీకయ్యా. చెప్పి చెప్పి నా పానం పటమారుతుంది, అయినా పట్టించుకుంటలేవు. నువ్వు పెడుగ్గున ఎగిరి సావా. ఊకుంటా ఉంటే గౌరవం అవుతుందేమో పిల్లా నీకు. అజకారిదానా నిన్ను, నడిపిన గుద్ది దానికే గెక్కు అంట ఏమనుకుంటున్నావు? లేదా అడవు లేదా చంగ శంగ ఎవరాలి మరి ఏమనుకుంటున్నావు పిల్ల? ఎవరు కెమెరా పిల్ల తిప్పురాజు ఏమన్నా కానీ పిల్లకేమో. అరే రే రే, నన్ను మా సిద్ధయ్య కొడతాడులా. నా మీద ఎంత ప్రేమ ఉంటుంది మా సిద్ధయ్యకు. ఇక గిసుంటి లడయ్యే కుక్క పెట్టిందట చూడురి. అబ్బా, కుక్కను పెంచితే కూటి కుండకు గండమాయ అంటుంటారు కదా. ఓ కుక్క సల్లగుండా రెండు కుటుంబాలను రోడ్డులో పడేసింది. నీ గాషారం పాడైపోను. ఓ ఇంటి కూర ఓ ఇంటోళ్ళు వేసుక తిని నిమ్మతంగా కలిసిమెలిసి ఉండే కుటుంబాలకు కయ్యం పెట్టింది ఈ కుక్క ఘోరంగాల. అయ్యయ్యయ్యో, ఈ కుక్క పెట్టిన లడాయి చూస్తే నీ దండం పెడితి డబ్బుల కోసం ఆస్తుల కోసం కూడా ఇంతగానం కొట్టుకున్నట్టు. అరే రే 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 రామచంద్ర, మూసి నదిలా మురికి బట్టలు ఉతికినట్టే దంచుకుంటురు. ఏంది సిద్ధయ్యకు తిక్కలేసిందా? కుక్క పంచాది పెట్టిందని నక్క కూద పెట్టినట్టే ఒక్క తీరుగ చెప్తుండు అని అనుకుంటురా? ఏంది ఓర్ని పాడైపోను. నేను కూడా మీ లెక్కనే అనుకున్నా. చూసినాక అసలు కథ ఏందో అచ్చు కుదిరినట్టే ఉంది పో. ఇక ముచ్చటేందంటే, పెద్దపల్లి జిల్లాల సందీప్ అనేట ఆయన ఓ కుక్కను సాదుకుంటుండట. సరే, ఇందాక మంచిగానే ఉంది. ఈ కుక్క సల్లగుండా దినం పచాకం శంబటిగా రాగానే పక్కింటికి పోయి కడుపు సాపు చేసుకొని వస్తుందట. రోజు ఇదే పని అనుకో రాదు నీ కుక్క సల్లగుండా. ఇక ఆ గబ్బు వాసన వాళ్ళు మాత్రము ఎంతకని తట్టుకుంటారు, ఎంతకని భరిస్తారల్లా. చూసి చూసి పానం విసికి సందీప్కు గిటగిట సంగతయ్యా మీ కుక్క అని చెప్పిర్రాట. అయినా సందీపు వాళ్ళ ఇంట్లో చెవున్నే పెట్టలేదాట. ఇక కోపం పట్టలేక సందీపును బిరుగనే నిలదీసిర్రాట. ఇక ఇంత పనికున్నారని ఈ సందీప్ అయ్య, అమ్మా పాపం, ఆడోళ్లను ఏడికి పడితే ఆడికే ఇర్ర మరిగా పిడిగుద్దులు గుద్దిండాట ఈ గురంగల్లోడు. గిట్నే ఉంటాదురా నీ అన్యాయం సల్లగుండా. మీరు కూడా ఓ పారి చూడురి. ఇది పద్ధతి కాదుర్రా. కుక్క శంబటిక పోయి ఖరాబు చేసింది వాళ్ళ ఇంటినే. ఈ సందీప్ అయ్య ఇయ్యర మయ్యరకు వచ్చింది వాళ్ళనే. ఎటుగూడి బలం ఉందని ఆడి మనసులో కొట్టొచ్చునా నీ అన్యాయం పాడువాడ. చూస్తుర్రా ఓ జనాలు.
పట్టుకోరి అంతేగాని సాది గిసవంచి కొంచె పంచాయతులకు తయారు కాకురి సుమా. పొద్దున లేస్తే ముఖం ముఖం చూసుకుంటాం జర్ర పైలం. సిద్ధయ్యా సిద్ధయ్యా. ఏంది చిత్రాంగి? అబ్బా మా సిద్ధయ్య మంచోడు, మంచిగా అర్థం చేసుకుంటాడు. అబ్బా ఆపి అసలు ముచ్చట ఏందో చెప్పు జరా. నాకు ఓ 10 రోజులు సెలవులు కావాలి, ఈశ్వర్ సార్ చెప్పి ఇప్పియవా. ఏంది మొన్ననే కదా వారం రాకుండా ఉన్నావు, మళ్ళేమైందో? అరే నాకు కావాలి, ఇప్పిస్తావా లేదా? అబ్బో ఈశ్వర్ సారు అసలే మంట మీద ఉండు. అమ్మా అడిగితే ఏమంటాడో ఏం కదో, ఇద్దరు పెళ్ళి బరాబరి చేస్తట్టుండు. అబ్బా ఎట్లా చెయ్యాలే, అడిగితేనేమో సారు కోపం చేస్తట్టుండు, ఇక అడగకపోతేనేమో మా చిత్రాన్ని అలిగి కూర్చుంటట్టుంది, కొలువు కూడా రానట్టే ఉంది, నా పని ఉత్తబుర్రేసేస్తట్టుంది. ఏం చేయాలి అబ్బా, ఇద్దరు పొత్తురా నా పని పాడైపోను, కుర్చురబడ్డ వెళ్ళుకోరాయనేమరా, ఎట్లా చేయాలి? చిత్రాంగి నీకు సెలవు కావాలంటే ఒక ఆట ఆడుకుందాం, దాంట్లో గెలిచినామనుకో నేను పోయి సార్ని అడుగుతా, లేకపోతే గప్చుప్పుగా నేను చెప్పినట్టు నువ్వు వినాలే, సరేనా? ఏమాట? నేను ఒక ప్రశ్న అడుగుతా, నువ్వు దానికి కరెక్ట్గా జవాబు చెప్పాలి. ఈని బుర్రల బూడిద తప్ప ఏం లేదు, గంత పెద్ద పెద్ద ప్రశ్నలేం అడగడ్తి. ఏమైంది, సెలవు కావాలనా వద్దా? కావాలి కావాలి కావాలి, అడుగు అడుగు అడుగు. అదే అంటున్నా, ఇగో మంచి ఈనో, మేకకు సింహంకు తేడా ఏంది? గదేం ప్రశ్న? సెలవు వద్దా చిత్రాంగి. సచ్చినోడా ఆగు చెప్తా. మేక మెల్లిగా మే అంటది, సింహం అని అంటది. నీకు సెలవు లేదుగా ఉచిబుర్రే. సింహం ఏమో క్రూర జంతువు, మేకనేమో కూర జంతువు. గింతే నవ్వకు, ఏదో కలెక్టర్ పరీక్ష పాస్ అయినట్టే చేస్తున్నావు. అగ్గో ఏమనుకున్నావు, గా తేడా తెలిసినోడే గొప్పోడు పిల్ల, గది తెలవకుంటే ఇగో చూడు గీన లెక్కనే ఆగంపాలే అవుతావు. రామ రామ. కళ్ళు తాగితే కళ్ళే తాగాలి, కళ్ళు తాగి ఎర్రమందు కూడా తాగుతా అంటే ఎడమడం అయ్యి ఎర్రది తెల్లది అంతా కడుపులకెళ్ళి ఉరుక్కుంటొచ్చి కన్న ముందర పడుతుంది, అంతేనా? అందుకే ఎక్కడికన్నా పోయిన కాడికి పోయి పోయిన పని ఏందో చేసుకొని వచ్చినవా అన్నట్టే ఉండాలి. కానీ కొందరు గట్ల ఉండరల్లా, పోయిన కాడల్లా అన్నిట్లల్లా ఏలు పెడతారు, ఎల్లెలకల పెడతారు. ఇగో గీ మనిషి లెక్క, గింతకు గీన ఏం చేసి ఉండో చూడురి. అగ్గో పెద్ద మునగాడే ఉన్నట్టుండు కదా, గా సింహంతోటి తమాషగా ఆడుకుంటుండు దొర. ఆహా ఇంకో సింహం రానే వచ్చింది, ఇక దీన్ని గిట్లా ఇంకా మంచిగా బుజ్జగిస్తాడేమో. ఓహో అయ్యయ్యయ్యయ్యయ్యో, కొరికిందిరో కొరికిందిరో. అబ్బా మరి లేకపోతే ఏందివా, గదేమన్నా ఇంట్లో పెంచుకునే పిల్ల అనుకున్నాడా, గట్లా ముద్దు చేస్తే ముచ్చటపడి మురిసిపోనీకి. ముందట ఏ జంతువు ఉన్నా వేటాడి తినే సింహం అది, గదానితోటి పరస్కారం ఆడితే ఎట్లా అన్నన్నన్నా. ఏం చేస్తాం, తీట తీరుసావు రకాలే. ఇక గా చెయ్యిని డాక్టర్కు చూపెట్టుకొని కుట్లేపించుకొని కట్టు కూడా కట్టుకున్నాడట. ఇక ఆయన పేరు పీటర్ నోర్జు, దక్షిణాఫ్రికాలో ఒక జూకి పోయి ఇగో ఈ కథ చేసుకుండల్లా. ఇక మళ్ళా ఈ వీడియో ఎవరు తీసిరనుకుంటున్నారు, కట్టుకున్నామే అలా భార్య తీసిందట, గమ్మతి లేదు ఈ ముచ్చట సదగుండా. ఇక ఇంకో ముచ్చట చెప్పాలా మీకు, గా ముందుగాడ సింహం ఏమో మొగదాట, అటెంకల వచ్చిన తెల్ల సింహము అదే, ఆయన చెయ్యి కొరికిన సింహమేమో ఆడిదాట. అమ్మా ఆడ మనుషులే అనుకున్నా, ఆడ జంతువులు కూడా మగ మనుషులను పగబట్టాయి. ఈ పాడైపోరు గారా. ఎట్లున్నాయి నేను మా సిద్ధయ్య చెప్పిన గమ్మత్ గమ్మత్ ముచ్చట్లు? ఇంకిన్ని ముచ్చట్లు రేపొచ్చే ఎపిసోడ్లో చూసుకుందాం, అంతవరకు ఉంటాం మళ్ళా. నమస్తే.